లాస్ట్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఉంది ఐ థింక్ ఇంకా అలాంటి ఇమోషన్తోనే చం అనిపిస్తుంది సూపర్ అండి నిజంగా సో ఎస్ ఇప్పుడైతే మరి డైరెక్ట్గా మనం మీడియా వాళ్ళ దగ్గరికి ఐ మీన్ మైక్ పంపించేసి క్వశ్చన్స్ తీసుకుందాము మైక్ వచ్చిందా అండి మీ దగ్గరికి ఒకసారి మైక్ మీడియా ఫ్రెండ్స్కి పాస్ చేయండి ప్లీజ్

ఓకే సో స్టార్ట్ ది క్యూ సెషన్ హలో హలో గారు అండి ట్రైలర్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా ఒక పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్ట్రైనర్ అయితే కనిపిస్తుంది మాకు అంటే మరి ఇంకా దీంట్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎలా తీసుకొస్తారనేది సినిమా చూస్తే అర్థం అవుదేమో మరి అయితే యాక్చువల్గా బ్యాట్తో బాగులు కొడడం చూసాం కానీ మనుషులు ఏంటి ఆ రకంగా వాడతారు అంటే జస్ట్ ఏదో ఒక జస్ట్ ఒక నార్మల్గా ఒక యాక్షన్ దీనికోసం స్టైలిష్గా ఉండడానికి తీసుకున్నారా లేదంటే ఏమన్నా అక్కడక్కడ క్రికెట్ డ్రెస్తో కూడా కనిపిస్తున్నారు కదా సో ఆ యాంగిల్ కూడా ఏమైనా మిక్స్ చేస్తున్నారు దీంట్లో అదే అండి అంటే ఆ వాడి క్రికెటర్ కాబట్టి వాడి చేతిలో ఉండే ఆయుధం ఆ బ్యాటే బ్యాట్ వాడి వాడు ఎంత మంచి క్రికెటర్ అంటే బ్యాట్ వాడి చేతిలో ఉన్నప్పుడు హీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ వెపన్ అనేంత మంచి క్రికెటర్ కాబట్టి నువ్వు చెప్తే బెటర్ ఏమో యాక్చువల్లీ ఇది ఓకే సో యా అదేదో స్టైలైజ్డ్ ఎలిమెంట్ కోసం చేసిందే కాదు యా కోర్స్ ఇట్స్ అదే చెప్పా కదా ఇట్స్ ఇట్ ఇస్ లుకింగ్ స్టైలిష్ బట్ యు హ్యావ్ ద రీజన్ ఫర్ ఇట్ ఎందుకు బ్యాటే యూజ్ చేశాడు అని బ్యాట్ తన తన బ్యాట్ చేతిలో ఉంటే తనకు ఉండే కాన్ఫిడెన్స్ ఆ బ్యాట్ ఇచ్చే పవర్తో తను చేయగలిగే యూనో ఆ డ్యామేజ్ సో దాని కోసం బ్యాట్ని యూజ్ చేయడం జరిగింది అండ్ అఫ్కోర్స్ అది డైరెక్టర్ టాలెంట్ దట్ ద అంత స్టైలిష్గా కనిపించడం అయితే ఇది ప్రభాస్ గారి బ్యానర్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ యూవీ కాన్సెప్ట్స్ కూడా సో మరి ఈ ట్రైలర్ అయినా ప్రభాస్ గారు చూడడం కానీ ఈ సినిమా గురించి ఆయన మాట్లాడడం కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందా ఎప్పుడన్నా లేదండి అట్లాంటిది ఏం జరగలేదు బికాజ్ ఆయన కూడా కల్కిలో బిజీ ఉన్నట్టున్నారు కదా బట్ యా అఫ్ కోర్స్ యూవీ క్రియేషన్స్ అన్నప్పుడు ప్రభాస్ గారి సపోర్ట్ డెఫినెట్లీ ఉంటుంది వీ ఆల్వేస్ హ్యావ్ దిట్ సపోర్ట్ ఫ్రమ్ హిమ్ బట్ పర్సనల్గా కలవడం అయితే అవ్వలేదు అంటే మీరు అన్నారు కదా పది అడుగులకి ఇది ఒక స్టెప్ స్ట్రాంగ్ గా వేస్తుందని చెప్పి ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుంది యాక్చువల్గా మీ ఆ స్ట్రాంగ్నెస్ నెస్ మీ మైండ్లో సెట్ అవ్వడానికి యాక్చువల్గా కాన్ఫిడెంట్గా అన్నారు కదా కాన్ఫిడెన్స్ అక్కడి నుంచి వచ్చిందేమంటారు ప్రభాస్ గారు బ్యాన్ రెండు మాల ఉన్నారులే మనకని చెప్పి ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చిందంటారా అండ్ వన్ మోర్ థింగ్ చిరంజీవి గారితో లాంచ్ చేయించారు కదా టీజర్ వచ్చేసరికి అంటే బజేవాయు వేగం అనగానే అంటే హనుమంతుడు ఇది వస్తుంది కదా దాని గురించేనా లేదంటే అన్న స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా చిరంజీవి గారి వెళ్ళండి లేదండి యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ సినిమా లాంచ్ ఈ సినిమా లాంచ్ చేయడం అనేది ప్లాన్ చేసింది కూడా కాదు యూనో చిరంజీవి గారితో లాంచ్ చేయించుకోవడం అనేది ఎప్పటికన్నా ఒక స్పెషల్ థింగ్ బట్ అది ప్రతి సినిమాకి కుదరదు ప్రతి సినిమాకి యూనో అవ్వదు బట్ ఈ సినిమాకి అదే టైంకి ఆయన విశ్వంబర షూట్లో హనుమంత్ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆయన షూట్ చేస్తుండడం అదే టైంకి మేము అడగడం ఆయన ఇక్కడికే వచ్చేయండి ఇక్కడే చేస్తూ ఉండడం ఆయనే మాకు హనుమంతుడి బ్లెస్సింగ్స్తో అంటే ఆంజనేయ స్వామి ఆయన ద్వారా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఆయన మాకు ఆ టీజర్ లాంచ్ చేయడం అక్కడి నుంచే మాకు తెలియని ఒక ఎనర్జీ వచ్చింది సో అంటే టీ చిరంజీవి గారి టీజర్ లాంచ్ అనేది ప్రమోషన్ లేకపోతే మాకు జరిగే హెల్పో ఫ్యాన్ సపోర్ట్ ఇదంతా కాదండి అది ఆయన 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 మాకు ఇచ్చింది సాధించగలిగే ధైర్యం ఆ ధైర్యం ఇచ్చారు ఆయన గెలిచినప్పుడు దట్స్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ టైమ్ అయితే యాక్చువల్గా ఇందాక మీరు ఒక మాట అన్నారు చాలాసార్లు పడుతూ లెగిస్తూ అడుగులేసానని చెప్పి బట్ మీరు పడి పడినా లేచినా కూడా ఎక్కువ మంది మీరు కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు ఇస్తూ వచ్చారు కొత్త డైరెక్టర్ ఏంటంటే కథ ఎలా చెప్తారు అనే ఒక ఐడియా ఉంటుంది కదా బట్ ఎలా తీస్తారని ఒక భయం కూడా ఉంటారు కదా మరి మీకు ఆ భయం ఎప్పుడు లేదు మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్తోనే మీరు లాంచ్ చేస్తున్నారు లేదంటే కొ ఎలా తీస్తారు అనేది మనము అదే ముందే మనం మాట్లాడుకొని వాళ్ళ స్టైల్ ఏంటి ఎలా చేద్దాం అనుకుంటున్నారు ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాం జనరల్లీ బట్ ప్రశాంత్తోనే ఒకసారి నరేషన్ అయిపోయిన తర్వాత ఓ పదిహేను నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది చాలా బాగా తీస్తాడని బికాస్ సినిమా గురించి ఆ ఫస్ట్ నరేషన్లోనే మీటింగ్ తర్వాత అసలు ఇంకా నా గురించో లేకపోతే ఏదన్నా తన మాములు అసలు బయట విషయం ఏది మాట్లాడకుండా వర్క్ గురించే మాట్లాడాడు మాట్లాడిన పది పదిహేను నిమిషాలు ఫస్ట్ మీటింగ్లో కూడా ఎలా చేద్దాం అనుకుంటున్నాడు ఎలా చూస్తున్నాడు తన ఎలా తన విజన్ ఏంటి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అంత క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా భయం ఉండదు కొత్త డైరెక్టర్ అయినా ప్రశాంత్ గారు హై డైరెక్టర్ హైపో ట్రైలర్ చాలా బాగుంది అంటే క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది మీ ట్రైలర్ కట్ వరకు ఓకే ఈ టైటిల్ గురించి మాట్లాడితే ప్యూర్లీ తెలుగు టైటిల్ కదా బజే వాయువేగం అది ఎంతవరకు జస్టిఫికేషన్ అవుతుంది టైటిల్ ఎవరు సైజ్ చేశారు యాక్చువల్గా టైటిల్ వచ్చేసి మేము చాలా అనుకుంటున్నాం అండి అంటే కొంచెం ఇంగ్లీష్ టైటిల్స్ కూడా చాలా వచ్చినాయి సో ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చిన ఆప్షన్ అది అంటే మేము తెలుగు టైటిల్ కోసం వెతుకుతున్నాము ఈ వేగం వేగం ఈ స్టైల్లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ సైడ్ నుంచి ఇంకొక అనిల్ ఒక ఆయన ఉంటాడు మా ఫ్రెండ్ సో అతను సినిమా చూసిన తర్వాత సజెస్ట్ చేశాడు సో వి ఎవ్రీ బడీ లైక్ డిట్ సో ఇంకా అది ప్రాపర్గా యాప్ట్ అని చెప్పి పెట్టేసినాం మేము సో ట్రైలర్లో పూర్తిగా ఫుల్ యాక్షన్ మోడ్ ఉంది సినిమా అంతా యాక్షన్ ఉంటుందా లేకపోతే లవ్ కూడా ఉంటుందా మీరు చెప్పిన సార్ లవ్ అన్నీ ఉంటాయండి యాక్చువల్గా ఎమోషన్ ఐశ్వర్య ఆమెది నేను యాక్చువల్గా దట్ వాజ్ మై కాల్ అండి ఐఎమ్ సారీ నేను అంటే కొంచెం ఆగాలి సినిమా వరకు అని చెప్పేసి నేను ఆమెది ఎక్కువ పెట్టలేదు దీంట్లో అంటే ఐ డోంట్ వాట్ రివీల్ టూ మచ్ అబౌట్ కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట ఆ కీ సీన్స్లో తను ఉంటుంది అది నేను ట్రైలర్లో పెట్టలేను అది అది సినిమా చూసినప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అది ఎందుకు నేను పెట్టలేదు దీన్ని అనేది ఓకే కరెక్ట్ హై సార్ హలో అండి మీరు అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ సూపర్ డూపర్ హిట్ దాని తర్వాత కొన్ని రాంగ్ స్టెప్స్ పడ్డాయి అన్నారు కానీ బెదిరి లాంక మేము అయితే యాజ్ ఏ యాక్టర్ గా మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రతి సినిమా బాగా చేశారు మీ వరకు బాగా చేశారు కానీ ఆ రాంగ్ స్టెప్స్ ఎందుకు పడ్డాయి అనుకున్నారు ఎందుకు అని అంటే వేసే ఇంటెన్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రైట్ స్టెప్ వేద్దాం వేస్తాం సార్ బట్ నేను ఎక్కడ అంటే మోస్ట్లీ నేను నమ్ముకున్న పాత్లోనే వెళ్దాం అనుకున్నాను ఎక్కడ డివియేట్ అనుకోలేదు హిట్ కోసమని నేను ఏదైతే సినిమాలు చేద్దాం అనుకుంటున్నానో నేను నన్ను నేను ఎలా చూసుకుంటున్నానో వాటిని వదిలేసి హిట్ కోసం ఆర్ ఇద చేస్తే సక్సెస్ అవుద్దని నేనంత కాన్ఫిడెంట్ కానీ థింగ్స్ చేయడం నేను నా నేను కంఫర్టబుల్ లేని థింగ్స్ చేయడం ఎప్పుడు చేయలేదు ఇన్ నేర్చుకుంటే ఇందులోనే నేర్చుకుంటా సక్సెస్ అయితే ఈ పాత్లోనే సక్సెస్ అవుతా అనుకుంటూ ఒక పాత్ నేర్చుకుంటూ వెళ్ళాను అలా వెళ్ళాను కాబట్టి ఈరోజు యునో ఇప్పుడు ఇలా ఇలాంటి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ నాకు రావడము అండ్ ఆ నాలెడ్జ్ నాకు ఇంకా పెరగడము ఆ రోజుకి నాకు ఉండే నాలెడ్జ్ కానీ స్క్రిప్ట్ స్క్రిప్ట్ నాలెడ్జ్ ఆర్ క్యారెక్టర్ మీద ఉండే గ్రిప్ కానీ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ మీద ఉండే నాలెడ్జ్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది సో అవన్నీ నేను యూనో ఆ స్టెప్స్ అన్ని స్టెప్పింగ్ స్టోన్స్ లాగే చూస్తాను సో మీరు ఇందాక స్పీచ్ చూస్తే మీరు సినిమా రిలీజ్ ముందే సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది సో ప్రశాంత్ మీ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్నాడు మీ ఎనర్జీని లేకపోతే ఇంకా వీలుందా అంటే ఈ ఈ సినిమా వరకు అయితే నేనే కొంచెం షాక్ అయ్యా కొన్ని చూసుకొని అంటే ఓ నేను యాక్చువల్లీ నేను అనుకున్న దానికంటే కొంచెం బాగానే బెటర్ అనమాట సో హండ్రెడ్ కంటే ఒక వన్ పర్సెంట్ ఎక్కువే ఉంది ఎమోషనల్ షార్ట్ బాగుందండి అలాంటి ఎమోషనల్ షార్ట్స్ చాలా ఉంటాయి సినిమాలో హీరో సరే సార్ థర్టీ ఫస్ట్కి నాకు నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వాళ్ళతో పాటు మీరు వస్తున్నారు ఎట్లా ఫేస్ చేస్తుంటారు అది అంటే ఏం మేము గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గమ్ గమ్ గణేష మూడు మూడు సినిమాలు ఉన్నాయి బట్ ఒక సార్ ఒకటి ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏప్రిల్ మేలో బికాస్ ఆఫ్ పాలిటిక్ అదే మన ఎలక్షన్స్ కానీ ఐపీఎల్ కానీ సమ్మర్ అంతా కుదరలేదు మోస్ట్ ఆఫ్ ఆర్ మూవీస్కి అండ్ థర్టీ ఫస్ట్ ఈజ్ ఎ వెరీ గుడ్ డేట్ బికాస్ సమ్మర్ అడ్వాంటేజ్ కొంచెం ఉంటుంది ఐపీఎల్ అయిపోయి ఉంటుంది సో ఆడియన్స్ కూడా థియేటర్ రావడానికి రెడీగా ఉంటారు సో ఈ సిచ్యువేషన్లో వెన్ ఆడియన్స్ ఆర్ క్రే ఇప్పుడు నాకు తెలిసి వన్ మోర్ దెన్ వన్ టు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి సినిమా సరిగ్గా ప్రాపర్గా చూడలేదు కాబట్టి ఐ ఫీల్ ఒక రెండు మూడు సినిమాలు ఉన్నా సరే ఆడియన్స్కి యూనో పర్లేదు ఒక సినిమా తాత ఇంకో సినిమా కూడా చూద్దాము అనేది ఉంటుందని డెఫినెట్లీ నమ్ముతున్నాను మీ మ్యారేజ్ తర్వాత సక్సెస్లు కలిసి వస్తున్నట్టు ఉన్నాయి స్టోరీ ఇన్వాల్వ్మెంట్లో మీ వైఫ్ పాత్ర ఏమైనా ఉందా లేదా స్టోరీ ఇన్వాల్వ్ సజెషన్ సజెషన్స్ వస్తాయా సజెషన్స్ ఏమి రావు కానీ మేబీ నా మైండ్ కొంచెం ఇంకా బెటర్గా ఆలోచించడానికి దానికి ఏమన్నా ఇంట్లో ఏదన్నా డిసిప్లిన్ యూస్ అవుతుందేమో తెలియదు మరి గ్రేట్ డైరెక్టర్ ఇప్పుడు ట్రైలర్లో రెండు వేల నోట్లు పెట్టారు సార్ అది రెండు వేల నోట్లు ఎప్పుడో బ్యాన్ అయిపోయినా సినిమా చూసిన వాడికి చాలా ఎప్పుడో పాత సినిమా లాగా అనిపించే ఫ్రీలో ఉంటుంది కదా అంటే ఉంటుందండి కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక టూ అంటే ట్వంటీ ట్వంటీ టూలు జరుగుతున్న కథ ఇది అది మెన్షన్ అవుతుంది ఫిలింలో సో అప్పుడు అది ఉంది కాబట్టి ఇంకా అవి కంటిన్యూడ్ దట్ అండి అంతే సో చిన్న అట్లా ఆ మూడ్లో ఉంటే సరిపోతుంది కదండి అంతే జనరల్గా ఫస్ట్ సినిమా లవ్ సినిమాతో చేద్దాం అనుకుంటారు మీరు యాక్షన్ ఎమోషన్స్ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటి మీరు చెప్పిందే సార్ అందరికి అందరిలాగా చేయడం ఎందుకు అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ మై స్ట్రాంగ్ జోన్ అండి సో దట్స్ వై ఐ వాంట్ టు ట్రై దిస్ అండ్ రిస్క్ అన్నారు అన్నారు ఫ్రెండ్స్ అందరు కూడా బట్ నాకు సపోర్ట్ ఉండింది ప్రొడక్షన్ హీరోది సో ఐ థింక్ యా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ సార్ మీకు ఫస్ట్ మూవీతోనే యువీ క్రియేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రన్నింగ్ హీరోతో చేస్తున్నారు అంటే బట్ ఎప్పుడూ రావాల్సిన సినిమా ఇప్పుడు డిలే అవుతూ వచ్చింది అంటే మీకు ఎప్పుడు ఎడిటింగ్ ఫీల్ నర్వస్ నో డిలే ఏం లేదండి యాక్చువల్గా ఏది అంటే మనోడు బెదుర్లంగా వెళ్ళేసి వచ్చాడు లుక్ వల్ల నాకు ఒక డిఫరెన్స్ ఉంది ఎందుకు బెదుర్లంగా చాలా షార్ట్ ఉంటుంది హెయిర్ మళ్ళీ నేను త్రీ మంత్స్ ఐ హ్యాడ్ టు వెయిట్ అది యాక్చువల్గా బ్యానర్ కూడా ప్రియర్గా షెట్టి పొలి చెట్టు తర్వాత నిద్ర అవ్వాలి అవన్నీ ప్లాన్ అయ్యే అండి అది డిలే ఏం లేదు బికాజ్ వి బోత్ వర్ ఫ్రీ సో వి షార్ట్ ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ అండి షూటింగ్ కంటే నేను ఎక్కువ వన్ అండ్ హాఫ్ మంత్ ఎక్కువ నేను మ్యూజిక్లో కూర్చున్నాను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీరు సినిమా చూసిన తర్వాత మీకు ప్యాక్డ్గా ప్రాపర్గా అర్థమవుతుంది అది డిలేస్ ఎక్కువ లేవండి కొద్దిగానే ఉంది బట్ దట్ ఈస్ యాక్చువల్గా డిలే అంటే ఇదండి మేము మాస్ట్లో వద్దాం అనుకున్నాం ఈ ఐపీఎల్ ఉంది ఇదంతా ఉంది ఈ సెటప్ ఉండిందని చెప్పేసి టూ మంత్స్ వెనక్కి వచ్చింది అంతే యా కార్తిక్ గారు యా రాహుల్ మీకన్నా సీనియర్ అవును బట్ హౌ ఇస్ వాకింగ్ విత్ రాహుల్ అండ్ మీరు ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో ఇది ఒక మంచి బిగ్ బిగ్ ఫిలిం అవుతుందని అదేవిధంగా రాహుల్కి కూడా కమ్బ్యాక్ ఫిలిం అవ్వచ్చా ఈ సినిమాతో డెఫినెట్లీ అండి డెఫినెట్లీ వి ఆల్ లవ్డ్ హిమ్ ఇన్ హ్యాపీ డేస్ దాని తర్వాత యూనో ఒక గ్యాప్ వచ్చింది హీ వాజ్ నాట్ డూ యాక్టివ్లీ డూయింగ్ ఫిలిమ్స్ సో నాకు రాహుల్ పేరు ప్రశాంత్ సజెస్ట్ చేసినప్పుడు ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు బాగా అనిపించింది బికాస్ యునో ద వే హీ ఈజ్ లుకింగ్ నో చ ఐ మీన్ హ్యాపీ హ్యాపీడెస్కి ఇప్పటికీ అసలు చాలా మారిపోయాడు మనిషి ఇద్దరం నిల్చుంటే నిజంగా ఆ బ్రదర్స్ ఫీలింగ్ వస్తుంది సో తను చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అండ్ ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది రాహుల్ ఆ రోల్లో చూడడం అండ్ ఐ రియలీ హోప్ తను నమ్మి ఈ సినిమా చేసినందుకు తనకి డెఫినెట్లీ ఇంకా మంచి మంచి ఆఫర్స్ అండ్ మళ్ళీ కెరియర్ ఒక వేరే యాంగిల్లో స్టార్ట్ అవుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా కార్తికేయ గారు హియర్ సో ఆర్ఎక్స్ హండ్రెడ్తో బ్యాటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్ట్ బ్యాట్ని పెట్టారు సో ఈ బ్యాట్కి ఈ సినిమాకి ఉండే లింక్ కామన్ ఆడియన్కి ఎంతవరకు కన్వే అవుతుంది బేసిక్గా ఎక్కువ గారు అన్నట్టు ఎక్కువ క్రికెట్ లవర్స్ ఉంటారు మన తెలుగు స్టేట్స్లో సో వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవుద్ది చాలా బాగా కనెక్ట్ అవుద్దండి బేసిక్గా ఈ క్యారెక్టరే యూనో ఒక చిన్న స్మాల్ టౌన్ విలేజ్ నుంచి క్రికెటర్ అవుదాం పెద్ద క్రికెటర్ అవుదాం అన్న డ్రీమ్తో సిటీకి వచ్చిన ఒక అబ్బాయి కదా మనందరిలో మనందరం చాలామంది యూనో హైదరాబాద్కి వచ్చి ఆర్ ఎనీ మెట్రోపాలిటన్ సిటీకి రావడానికి ఎన్నో డ్రీమ్స్తోని ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం మనకి మన పేరెంట్స్ని ప్రౌడ్ చేద్దాం ఇలాంటి చాలా డ్రీమ్స్తో వస్తాం వచ్చి ఇక్కడ నిలిచి ఇక్కడ ఫిగర్ అవుట్ చేసుకుంటున్నప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తాయి మన ఇంటి దగ్గర అన్ని డిఫికల్టీస్ ఉందో సో అలా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్ అలాంటి లైఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా రిలేట్ అవుతుంది అండ్ మొన్న సుజిత్ గారిది ఒక ప్రోమో చూసాను మీరు ప్రీవియస్గా గ్యాంగ్ లీడర్ అండ్ వలిమై అజిత్ గారు వలిమైలో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే యాంటోగానిస్ట్గా సో ఇప్పుడు సుజిత్ గారిది ఏమైనా ఓజీ అప్డేట్ ఏమైనా ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చా మీరే మీరేమైనా యాక్ట్ చేస్తున్నట్టు కానీ నెక్స్ట్ నాని గారి ప్రాజెక్ట్ అండ్ లేదు పవన్ కళ్యాణ్ గారి ప్రాజెక్ట్ యాక్టింగ్ అయితే అసలు ఏం లేదు నేనేం చేయట్లేదు బికాస్ యాక్చువల్లీ సుజిత్ రావడానికి రీజన్ ప్రశాంత్ బికాస్ వాళ్ళిద్దరూ ఈవెన్ బిఫోర్ రన్ టైం నుంచి కూడా వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళిద్దరు కలిపి దే ప్రశాంత్ వర్క్ ఫర్ రన్ రాజా రన్ హీ వర్క్ ఫర్ సాహు సో అప్పటి నుంచి వాళ్ళకి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆ ఉంది సో వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ సినిమాకి సపోర్ట్ చేయాలన్న ఇంటెన్షన్తో వచ్చాడంతే మీ కెరీర్లో ఆర్ఎక్స్ హండ్రెడ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ మధ్యలో ఏ సినిమా అవ్వలేదు సో ఈ సినిమా దాన్ని ఏమైనా ఓవర్టేక్ చేస్తుందంటారు డెఫినెట్లీ చేస్తుంది ఓకే ఐశ్వర్య ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు సో వై యూ చూస్ కార్తికేయ అండ్ ఐశ్వర్యం మేన్ కార్తికేయ అంటే నాకు అంటే పూర్ణ నుంచి వచ్చిన ఒకడు ఒక యంగ్ క్రికెటర్ అంటే నాకు లుక్ పరంగా మ్యాచ్ అవ్వాలి ఫస్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ షుడ్ లుక్ ఏ క్యారెక్టర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇది హీరోగా స్టార్ట్ అయ్యే సినిమా కదా ఒక క్యారెక్టర్గా స్టార్ట్ అయ్యి హీరోగా ఎండ్ అవుతుంది ఈ క్యారెక్టర్ సో నాకు ఏంటంటే పర్ఫార్మెన్స్లో ఒక క్యారెక్టర్ లాగా చేసేవాడు కావాలి అపియరెన్స్లో హీరోలాగా కనిపించేవాడు కావాలి సో ఐ థింక్ ఐ వెంట్ వెంట్ ఫర్ ఇం ఐశ్వర్య గారు అండ్ దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అంటే ఎందుకు స్క్రిప్ట్లు నచ్చలేదా లేకపోతే మీ వరకు రాలేదా అండ్ ఈ స్క్రిప్ట్ ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి నో అండి ఐఎమ్ వెరీ బ్లెస్ టు సే దట్ హైవ్ బీన్ రిసీవింగ్ అలాడ్ ఆఫ్ ఆఫర్స్ జస్ట్ దట్ యా మై చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఇఫ్ యూన్ యూ సీ వట్ ఎవర్ హన్ బిఫోర్ ఆల్సో ఇట్స్ బీన్ వెరీ లెస్ జస్ దాంట్ బీ అార్ట్ ఆఫ్ నాట్ దట్ ఐ మీన్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ ఆర్ కమింగ్ టు మై అ గ్రేట్ జస్ట్ దట్ ఐ బీన్ మేబీ లిటిల్ చూస్ యూ యూ కెన్ సే దట్ విత్ విత్ వర్క్ ఐ ఎమ్ డూయింగ్ సో కార్తికన్ క్రికెట్ ఫ్లేవర్ చాలా బాగా నడుస్తుంది దీంట్లో కూడా చూపించారు మన క్రికెట్ అనగానే ఎక్కువగా ధోని గుర్తొస్తారు సో బౌలింగ్ వేసేటప్పుడు ఎలాంటి వారికి ఏ టైంలో ఇవ్వాలని అలాగే స్క్రిప్ట్లు ఎంచుకునే విధంలో మన హీరోస్తో చూసుకుంటే ఎవరు బాగా సెలెక్ట్ చేసుకుంటారని మీరు అని నాని గారు సో అండ్ ఇందాక చూస్తే మీరు బాగా ఆడారు కొన్ని దెబ్బలు కూడా అక్కడ మీ దాంట్లో ఎక్కువగా మంచి ఆటగాడు అంటే ఎవరు పేరు చెప్తారు మీ మీ క్రూలో ఆటగాడు అంటే ఏ ఆటగాడు క్రికెట్ ఆటగాడు క్రికెట్ కదా అదే కదా మీరు కూడా అనుకుంది క్రికెట్ అయితే ప్రశాంత్ సూపర్ బౌలర్ అది ప్యాట్ కమిన్స్ మా ప్యాట్ కమిన్స్ ప్రశాంత్ గారు చూస్తా అంటే బెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ లాగా కనిపిస్తోంది కొంతవరకు క్రికెట్ బెట్టింగు ఆ మనీ బ్యాక్గ్రౌండ్

చూస్తుంటే టూ మెనీ ఎలిమెంట్స్ కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ ఎలా కన్వే చేస్తారు అంటే ఫస్ట్ ఫిల్మ్ అంటున్నారు మీరు ఎస్ అంటే ఒక థ్రిల్లర్ ఉంది ఒక క్రైమ్ కనిపిస్తూ ఉంది ఫాదర్ సెంటిమెంట్ అంటే ఉన్నారు బెట్టింగ్ క్రికెట్ ఇవన్నీ నేను టూ మెనీ ఎలిమెంట్స్ మీకు అట్లా హ్యాండిల్ చేయడం అనేది ఫస్ట్ ఫిల్మ్లో డిఫికల్ట్ అనిపించలేదా సరే ఇప్పుడు అంటే ఈవెంట్ ఫుల్ ఉండడం అనేది నాకు చాలా ఇష్టం అండి సినిమాలో అంటే ఇట్లా థింగ్ షుడ్ గో ఫార్వర్డ్ సో అది అంటే మీరు సినిమా చూసిన తర్వాత క్లారిటీ ఉంటుంది అండి అది కన్ఫ్యూజన్ ఏమి ఉండదు చాలా నీట్గా ఉంటుంది సినిమాట్రిక్లో మీరు ఫాలో అయితే అంతే ఇంకా దాన్ని ఎలిమెంట్స్ లాగా కానీ ఎక్స్ట్రా కానీ ఏమనిపించదు మీకు ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది ఓకే కార్తికేయ గారు మీరు ఎప్పుడైనా బెట్టింగ్స్ వేశారా లేదండి ఎప్పుడే లేదు అంటే మహా అయితే సరదాగా ఏదో ఈ రోజు ఇది గెలుస్తుందా అది గెలుస్తుంది నేను ఇది అనుకుంటున్నాను జనరల్ ఫ్రెండ్తో అనడం కానీ మనీ బెట్టింగ్ ఎప్పుడే ఓకే ఆల్ ద బెస్ట్ కార్తికేయడ కార్తికేయ గారు ah yeah hi this is chendu anchor from filmy looks yes so first of all uh, congratulations ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఇది ఒక క్రికెట్ బ్యాక్ బ్యాక్డ్రాప్ సంబంధించింది కాబట్టి సో అవుట్ ఆఫ్ ద బాక్స్ టూ క్వశ్చన్స్ ఒకటి మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు అంటే ఓవరాల్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మీ ఇష్టం యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ గారు సో బేసిక్గా ఏ క్రికెటర్ బయోపిక్లో కార్తికేయ గారికి యాక్ట్ చేయాలని ఉంది అంటే యువరాజ్ సింగ్ చేయొచ్చు కానీ నాకు అది లెఫ్ట్ హ్యాండ్ రాదు నేను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటే నా ఫిట్నెస్ కి దానికి కోహ్లీ అయితే బెటర్ ఏమో తెలుసుకోవచ్చా ఐ మీన్ అంటే కోహ్లీ అనడానికి అదే అంటే ఈ ఆయన అగ్రెషన్ చాలా నచ్చుతుంది నాకు ఉన్నంత సేపు ఫీల్డ్ లో ఒక ఫైర్ తో ఉంటాడు ఆ పరిగెత్తే విధానం కానీ ఏమైనా త్రోస్ వేస్తున్నప్పుడు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ ఆ ఎగ్రెషన్ ఇన్ ద మ్యాచ్ మస్తు హీరోయిక్ అనిపిస్తుంది చూడడానికి సో అలాంటి క్యారెక్టర్ ఒకటి పోర్ట్రేట్ చేస్తే బాగుంటుంది స్క్రీన్ మీద థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈసారి కప్ నా ఉంది ట్రాల్ అయ్యో ట్రోల్ కాదన్న జస్ట్ మామూలుగా కమ్బ్యాక్ ఇచ్చారుగా సరే క్వాలిఫైర్స్ లో పోయింది అంతే థ్యాంక్ యూ అన్న కార్తిక్ కార్తికే అన్న సో మీ హీరోయిజం కంటే మీ విలనిజమే నాకు చాలా బాగా ఇష్టం గ్యాంగ్ లీడర్లో మిమ్మల్ని ఒక హీరోయిక్ విలన్ లో చూసాను నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక స్టార్ హీరో సినిమాలో ఆ విలన్ గా చేయాలనుకుంటే ఈ సినిమాలో చేస్తాను అంటే అది హీరో మీద బేస్డ్ ఉండదు అండి నా క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది ఏ హీరో అయినా డిఫరెన్స్ పడదు ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో పక్కన విలన్ ఎందుకు చేద్దాం అనుకుంటామండి ఇంకో హీరోలా చేద్దాం అనుకుంటాం ఆయన తిట్టాలి అనుకోం కదా సినిమాలో బట్ డేస్ విలన్స్ ఆర్ మచ్ మచ్ మోర్ బట్స్ డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అండ్ అంటే అలాంటి స్క్రిప్ట్స్ ఎప్పుడో కానీ రావు జనరలీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అలాంటి స్క్రిప్ట్ అలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్ గా క్రియేట్ అవుతాయి సో నాకు ఒకటి నాకు వచ్చిన ఆఫర్స్లో నాకు అలాంటి ఒక క్యారెక్టర్ దొరికింది కాబట్టి గ్యాంగ్ లీడర్ కానీ వలిమై కానీ చేశాను ఇప్పుడు కూడా అలాంటి ఆ రేంజ్లో ఆర్ నాకు అలా యూజ్ అయ్యే అంటే నేను ఆ విలన్ రోల్ చేసేదే నేను హీరోలాగా చేస్తున్న సినిమాల్లోకి నాకు ఆడియన్స్కి ఆర్ రాసే రైటర్స్కి చూసే వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుందని గ్యాంగ్ లీడర్ తర్వాత నాకు మోర్ స్టైలిష్ రోల్స్ యాజ్ అ హీరో రావడం స్టార్ట్ అయినాయి ఆ బైక్ సీక్వెన్స్లో అవి ఇవి చేశాక నాకు నాకు పిచ్ అవుతున్న స్క్రిప్ట్స్లో మీ గ్యాంగ్ లీడర్ లుక్ బట్టి మేము ఈ క్యారెక్టర్ రాసాము ఆర్ ఇది చూ ఇది చేసాము అన్నారు చాలామంది నాతో సో డెఫినెట్లీ నేను వి విలన్ రోల్స్ చేసిన దానికి రీజన్ ఏమై ఉంటుందంటే నేను అనుకుంటున్న స్టార్కి వేసుకునే స్టెప్పే అది సో ఆర్ఎక్స్ హండ్రెడ్ అడల్ట్రేటెడ్ ఫిలిం కదా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ల్యాక్ అయింది కార్తికేయ గారికి ఇప్పుడు ఏమన్నా గేన్ అంటే ఈజ్ అనేది మెయింటైన్ అవుతుందా ఫ్యామిలీ ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఎనిమిది సినిమాలు వచ్చినాయి అవి అవి చాలా వరకు ఫ్యామిలీస్ చూసేలాగే ఉన్నాయి బట్ బట్ అంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు బట్ సి ఆర్ఎక్స్ హండ్రెడ్ థియేటర్లో ఉన్నప్పుడు యా మీకు ఆ సీక్వెక్ ఐ మీన్ వాట్ ఎవర్ ద రొమాంటిక్ సీన్స్ అవి పక్కన పెడితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అడల్ట్రేటెడ్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్ ఒకవేళ అడల్ట్రేటెడ్ అయి ఉంటే అంతమంది హార్ట్స్ని దోచుకునేది కాదు అంతమంది ఎక్కడికి వెళ్ళినా ఎడల్ట్రేటెడ్ అనుకుంటాను పక్కకి తీసుకెళ్ళి చెప్తారు సినిమా బాగుంటుందని కానీ ఓపెన్గా అందరూ నేను ఈవెన్ మై ఫ్యామిలీ మై 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 మదర్ మై సిస్టర్ ఎవ్రీవన్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ ఆర్ ఎక్స్ హండ్రెడ్ సో హాయ్ మై సెల్ఫ్ సో యూవీ క్రియేషన్స్ వాళ్ళని ఏం చెప్పి పడేశారు సింపుల్గా చెప్పారా కథ చెప్పారా కథ కాకుండా ఇంకేమన్నా చెప్పారా ఏంటి అంత అంటే మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న ఈవెన్ ఈవెన్తో మీరు బ్యాక్ హెండ్లో వర్క్ చేసినప్పటికీ కూడా మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ అనగానే ఒక చిన్న భయం లాంటిది ఏదో ఒకటి ఉంటుంది యాజ్ ది ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ప్రజెంట్ చేస్తే సో అసలు ఏ ఎలిమెంట్స్ వాళ్ళకి బాగా నచ్చాయన్నారు ఏం చెప్తే వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు నేను ఇయర్స్ నుంచి వాళ్ళతో కాబట్టి ఈజీ అంటే ఈజీ టు గెట్ అండ్ అపాయింట్మెంట్ అంతే అండి అండ్ ఇంకోటి వాళ్ళకి కథ చాలా నచ్చింది కథగా బాగా నచ్చింది అది ఎమోషన్ ఉంది యాక్షన్ ఉంది రొమాన్స్ ఉంది థ్రిల్స్ ఉన్నాయి 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 అన్నీ సో అంతకంటే మంచిగా ఏ ప్రొడ్యూసర్ కూడా చెప్పండి సో ఒకవేళ ఈ స్టోరీకి కార్తికేయ గారు లైక్ ఐశ్వర్య మీనన్ గారు కాకుండా ఇంకెవరినన్నా ఫిట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఎవరిని చూస్ చేసుకుంటారు చూస్ చేసుకునేవారు మేబీ ఒక 2 ఇయర్స్ ముందు అంటే చెప్పేవానేమో ఇప్పుడు మాత్రం ఆప్షన్ లేదా లేదండి నైస్ ఎవర్ లేదు సో నెక్స్ట్ కార్తికే గారు థాంక్స్ అన్న ఏమన్నా చెప్తావా మన్ వైఫ్ అంట కార్తికే గారు సో ఈ కథ మీకు ఆయన ఇందాక నుంచి అన్నారు కథ చెప్పి పాడేశాను చెప్పేసి ఈ కథ మీరు పడిపోవడానికి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి కథలో ఉండే ఎమోషన్ అండి ఆ ఎమోషన్ ఆ నేను ఇందాక చెప్పినట్టు ఆ హీరోయిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ డ్రామాను మోయడం ఏదైతే ఉందో అవన్నీ నేను ఈ ఇంత న్యాచురల్గా తీసిన సినిమాలో చూడలేదు ఈ లైక్ వెరీ అన్ రిలేటబుల్ ఉంటూ టు ఎట్ బీయింగ్ సచ్ ఎమోషనల్ హైస్ అవన్నీ ఉండడం నేను ఇప్పటివరకు నేను నాకు వచ్చిన కథల్లో చూడలేదు కాబట్టి ఐ స్పిక్ అప్ ఐశ్వర్య యూ లుకింగ్ సో గుడ్ అండ్ గాజియస్ థ్యాంక్ యూ సో మచ్ సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆయన చెప్పారు చాలా వరకు రివీల్ చేయకూడదు కీలకమైన పాత్ర అని అన్నారు బట్ వాట్ లైక్స్ యూ ఇన్ దిస్ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఏం బాగా నచ్చింది అండ్ యూ సైడ్ దిస్ ఈస్ దిలి సో అంతలా ఏం నచ్చింది Um, so um, I'm Prashant Garu's uh, choice. Uh, so, <laughs> so he spoke to me um, on a call and he narrated me the script, the entire script. So I just fell in love with how strong the story was. It was so content-driven. It was so raw, and Prashant is a wonderful, you know, narrator. So I. Completely fell in love with the script and the legendary production house UV Creations and our amazing hero Karthikeya, who will say no to it, of course. Um, it was a no brainer, I had to say yes. And about my character, her name is Indu. So uh, she's actually a beautician in the film. Um, she hails from the slum, so uh, we are from the same area. We live uh, in the same area. And she, uh, the entire film, drives on Venkat, the hero's name is Venkat, on his shoulders. It's his perspective throughout the film. Indu is a per, is a character that is like she'll do anything for Venkat like she'll even take a bullet for Venkat it's like she's so in love with him that she'll do like anything for him <laughs> so that's all i can't reveal more these two people will kill me already pakkam in tension so that's all కార్తికేయ గారు హాయ్ ఐఎమ్ బాబితా ఫ్రమ్ బిగ్ టీవీ యు ఆర్ ద పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ ఈ ఈ డేస్లో చూసుకుంటే సినిమాలలో అయితే ఇప్పుడు బజవాయు వేగం టీజర్ కూడా ఫోర్ మిలియన్ వ్యూస్ అబోవ్ వెళ్ళింది అండ్ ఎవరిని అడిగినా కూడా యు ఆర్ ద పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అని అంటారు ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత కూడా ఇప్పుడు మీరు చెప్పారు ఎనిమిది సినిమాలు చేశానని కానీ దాని తర్వాత సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువనే చెప్పుకోవాలి కాకపోతే ప్రతి ఆడియన్కి మీరు కనెక్ట్ అయ్యారు బట్ ఎక్కడో ఒక చిన్న ఇదైతే ఉంది అది దేనికి అంటారు అదే అండి హీరో మెటీరియల్కి హీరో హీరో సినిమా రావాలి కదా అది ఇప్పుడు వచ్చింది అంతే ఓకే కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సార్ గారు సార్ ఇక్కడ ఇక్కడ వన్ వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ యా సార్ ప్రశాంత్ గారు మాట్లాడటానికి చాలా సిగ్గుపడుతున్నాడు లొకేషన్ లో ఇట్లా ఉండదండి అసలు అంటే పని విషయానికి వస్తే మామూలుగా కాదు మీరు ఇలాగ మామూలుగా కూర్చున్నప్పుడు అసలు మాట్లాడు ఏం చేయడు కానీ పని విషయంలో నరేషన్ కానీ అయిపోయిన టైం నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ సెకండ్ అంటే కొంచెం భయం వేస్తుంది పని చేసేటప్పుడు నిజం చెప్పాలంటే ఇంటిమిడియేటింగ్ గా ఉంటుంది అంటే కొంచెం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏంటి అన్నట్టు అలా ఉండే ఆ టైప్లో ఉంటాడు అంత అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు వర్క్లో అండ్ అది యాక్చువల్లీ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్ పనిలో ఇన్వాల్వ్ అయినప్పుడు అది అర్థం చేసుకుని నేను ఎప్పుడైతే జోకులు వేస్తుంటాను పక్క నుంచి అయితే చెప్పినట్టు కథ చెప్పి పడేసాడుగా అందరినీ సో అందరం పడిపోయి ఉన్నాం అంతే ఆ రెండు మీ బాడీ కానీ మీ కట్అవుట్ కానీ సెట్ అవుతుంది ఏ డైరెక్టర్ మీ దగ్గరికి ఆ కథలతో రాలేదా అంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ రాలేదని కాదండి కానీ అట్లాంటివి ఏదన్నా అటెంప్ట్ చేసినప్పుడు ఇట్ షుడ్ నాట్ గో రాంగ్ అంటే మనం అలాంటివి అంటే అలాంటివి ఎప్పుడో ఒకసారి కానీ మనకు చేసే ఛాన్స్ రాదు అవి చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బుల్లెట్ దిగిపోవాలి అలాంటి స్క్రిప్ట్ అయితే నాకు దొరకలేదు నాకు వచ్చిన వాటిల్లో అవుట్ ఆఫ్ బజే వాయువేగం మీకు క్రికెట్లో బాగా బౌలర్స్ అంటే ఇష్టమా బ్యాట్స్మెన్స్ అంటే ఇష్టమా okay so don't hate me for this guys i don't watch a lot of cricket please okay. don't hate me I, i'm sure many women Do you watch cricket no right so <laughs> i don't watch but yeah i love the game that we all root you know for cricket and yeah Your batting bowling uh, what do i say <laughs> i just like the game maybe batsman it's batsman more. yeah because okay. they do four six and all so okay meek cricket player uh, virat kohli okay హలో డైరెక్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు అదే టెన్ ఇయర్స్ నుంచి యూవీలో చేశాను అన్నారు అలాగే సుజిత్ మీ ఫ్రెండ్ అన్నారు యూవీలోకి ఎవరు వచ్చినా కూడా డైరెక్టర్ వాళ్ళు ఫస్ట్ ఏ హీరోతో చేసినా ఫైనల్ టార్గెట్ అయితే ప్రభాస్ గారు ఉంటారు బేసిక్గా సుజిత్ కానీ తర్వాత రాధాకృష్ణ కుమార్ కానీ వీళ్ళందరూ ఫస్ట్ సినిమా వేరే వాళ్ళతో చేశారు కానీ యూవీలో బట్ ఫైనల్ టార్గెట్ ప్రభాస్ గారు కదా సో ఈ సినిమా ఆల్రెడీ హిట్ వైబ్లో ఉన్నారు అందరూ హిట్ రిలీజ్ అవ్వకుండానే సో మన నెక్స్ట్ టార్గెట్ ప్రభాస్ గారేనా లేక అంటే రైట్ రైట్నో నాకంత కెపాసిటీ లేదేమో సార్ మూడు సినిమాలకు బుక్ చేసుకున్నా ఎవరు మీరేనా కార్తిక యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఎయిట్ టు నైన్ మూవీస్ చేశారన్నారు కదా ఈ ఎయిట్ టు నైన్ మూవీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ యూ లర్న్ వన్ లెసన్ సో ఈ మూవీ నుంచి వాట్ కైండ్ ఆఫ్ లెసన్ ఆర్ వాల్యూ డిడ్ యూ గెట్ ఆర్ లర్న్ ఐ అండర్స్టడ్ హౌ హౌ మచ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ఆడియన్స్ టైం అండ్ మనీ దానికోసం క్రాఫ్ట్కి ఇంకెంత బాగా పని చేయాలి ఇంకెంత కేర్ఫుల్ ఉండాలి బికాస్ నా నా మొహం చూసి పోస్టర్ మీద వస్తారు ఆడియన్స్ సో ఐ నేను వాళ్ళకి డెఫినెట్లీ ఆ ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది నాకు అంత టైం అని ఇచ్చారు కాబట్టి దానికి ఇంకా బాగా ఎలా చేయాలనేది చాలా నేర్చుకున్నా వ్యాల్యూస్ మధుగారు రైటర్ సార్ అన్ని క్వశ్చన్స్ అయిపోతున్నాయి మీ దగ్గరకు రాలేదు మళ్ళీ ఇది సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ రౌండ్ తిరుగుతున్నట్టు సార్ అన్ని అయిపోయే గాని ఆయన దగ్గరకు రాలేదు ఓకే యా లాస్ట్ అన్ని వాళ్ళ ఆన్సర్స్ చేట నాకు కూడా హ్యాపీ సార్ మీరు డైలాగ్స్ అన్న కథ కూడా రాసారు డైలాగ్స్ అండి డైలాగ్స్ యా సో డైలాగ్స్ కి అంటే కథకి ఎలా మీరు ఇన్స్పైర్ డైలాగ్స్ కొన్ని బాగున్నాయి యా ఓకే థాంక్యూ డైలాగ్స్ కి రాయడానికి మన ప్రశాంత్ తోటి ఎలా వర్కింగ్ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి అంటే ఒకే కథలో ఇన్ని ఎలిమెంట్స్ ఇంత స్కోప్ ఉండడం అనేది అన్ని రకాల చాలా రేర్ గా దొరుకుతుంది అలాంటి స్క్రిప్ట్స్ రైటర్ కి ఆ సింక్ ఉన్న డైరెక్టర్ దొరకడం కూడా ఒక అదృష్టం ఉండాలి దానికి సినిమాలు వస్తూ ఉంటాయి కానీ బట్ మన హోల్ హార్టెడ్గా కంప్లీట్ ఎఫర్ట్ పెట్టే ఛాన్స్ అండ్ స్కోప్ ఉన్న కథ ఇది అది నాకు ప్రశాంత దొరికింది అది వెరీ మచ్ చాలా ఇప్ప మీరు ఆరక్సన్న నుంచి ఇప్పటి వరకు సేమ్ అలాగనే ఉన్నారు అండ్ ఈవెన్ ఐశ్వర్యా మీన్ యువర్ లుకింగ్ బ్యూటిఫుల్ సో ఈ మూవీలో బెస్ట్ హార్ట్ టచింగ్ మూమెంట్ మీకు ఎక్కడైనా అనిపించిందా అండ్ ఏమైనా అనిపిస్తే కనుక చిన్న రిక్రియేషన్ మూమెంట్ ఇక్కడ చేయగలదా అది కష్టం బికాజ్ హార్ట్ టచింగ్ మూమెంట్ ఉన్నాయి బట్ అది మనం ఇక్కడ రీక్రియేట్ చేయలేము బికాస్ దానికి ఎంతో మంది అంటే ఎంత కెమెరా వర్క్ మ్యూజిక్ ఆ ఎక్స్ప్రెషన్ అంత సీరియస్ అదన్నీ చేస్తేనే మీకు అవి రీచ్ అవుతాయి సినిమాలో మ్యాజిక్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ అలాంటి వాడకు మైక్ ఆఫ్ చేసారా వచ్చింది ఓకే డన్ ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్ సో బేసికల్గా మీరు చేసే ప్రతి క్యారెక్టరైజేషన్లో ఒక స్పెసిఫికేషన్ అన్నీ ఉంటుంది లైక్ గ్యాంగ్ లీడర్లోని లైక్ రేసర్ అవ్వాలనుకుంటారు అండ్ ఇందులో క్రికెటర్ సో అంటే లైక్ కొన్ని షేడ్స్లో ట్రైలర్లో ఆ ఇంపాక్ట్ అనేది కనిపించింది లైక్ డ్రైవింగ్ చేయడం అది సో అదేమైనా ప్లస్ అయ్యిందా డెఫినెట్లీ అయి ఉంటుందండి బికాజ్ ఆడియన్స్ నన్ను ఆల్రెడీ ఆ క్యారెక్టర్లో చాలా బాగా చూస్తున్నారు అండ్ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత నన్ను ఎక్కువ గుర్తు నన్ను ఎక్కువ గుర్తు గుర్తు చేసుకునే క్యారెక్టర్ గ్యాంగ్ లీడరే సో దాని దేదన్నా ఆ కారు నడిపేటప్పుడు అవి వ్యాస్ అదేదన్నా చిన్నవి ఏమన్నా వచ్చి ఉంటే అగ్రెషన్తో కారు నడపడం అనేది ఆ సినిమాలో ఈ సినిమాలో కారు నడిపే సీన్ ఉంటుంది డెఫినెట్లీ రీజన్స్ వేరు కానీ అదేమన్నా ఇక్కడ యూజ్ అవుతుందంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఓకే అండ్ వన్ మోర్ భజే వాయు వేగం అన్న టైటిల్ ఇస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ టైటిల్ మన ఇండస్ట్రీలో ఎవరైనా టాప్ హీరోస్కి కానీ ఎవరికైనా సరే ఈ టైటిల్ కనెక్ట్ అవుతుంది డెడికేట్ చేయాలి అనుకుంటే ఏ హీరోకి చేస్తారు ఆబ్వియస్లీ చిరంజీవి గారే థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా భజే వాయు వేగం సినిమా వాయిపుత్రుడు హనుమంతుడి ఆశీస్సులు చిరంజీవి గారి ఆశీస్సులతోనే స్టార్ట్ అయింది ప్రమోషన్ అని చెప్పాలి సో